బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నవంబర్ 19 శుక్రవారం తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల సమయంలో పుదుచ్చేరి చెన్నై మధ్య తీరం దాటింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో వర్షాల తీవ్రత కూడా పెరుగుతుందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ జిల్లా వాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. మత్స్యకారులను సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించారు. మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా కుండపోత వానలు కురుస్తున్నాయి. జలాశయాలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతిలో భారీ వర్షాలు భీభత్సం సృష్టించాయి. తిరుమల వీధులతో పాటు తిరుపతిలోని అనేక ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. తిరుమల ఘాట్ రోడ్లో కొండచెరియలు విరిగిపడటంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. 2 రోజుల పాటు శ్రీవారి దర్శనాల్ని నిలిపివేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.